సో డాక్టర్ పర్టిక్యులర్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని తెలిసినప్పుడు ముందుగా సింప్టమ్స్ అనేటివి మనకు తెలుస్తూ ఉంటాయి. బాయ్స్లలో మీరు ఇందాక చెప్పారు, అండ్ గర్ల్స్లలో చూసుకుంటే ఎలాంటి సింప్టమ్స్ వస్తాయి సార్ అమ్మాయిలకి, అండ్ అబ్బాయిలకు కూడా ఇంకొకసారి వివరించండి డాక్టర్. చూడండి, బాయ్స్ గర్ల్స్ లేడీస్ జెంట్స్ సింప్టమ్స్ చాలా మటుకి అవే ఉంటాయి. ఓకే, కాకపోతే తేడా ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ ఏదో రసిలా కావటము, దుర్ధరాలా అవటం మోషన్ ద్వారం దగ్గర. ఇది రసిలా కారటము, దుడద రెండు ఒకటేసారి వస్తే దాంట్లో ఏదైనా లోపల పదార్థం ఉంటే కానీ అలా రసిలా కారదు. అది ఫస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్. వామ్ ఇన్ఫెస్టేషన్ వల్ల కూడా దుడద రావచ్చు, దాని ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. అందుకోసం చెప్తా కదా, జనరల్ ఫిజిషియన్ ఆర్ ఫ్యామిలీ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పరిస్థితిలో. వాళ్ళు ఆ ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రెండోది రక్తం పోవటం, నొప్పితో రక్తం రావటము, నొప్పి లేకుండా రక్తం రావటం. పైల్స్కి ఫిషర్కి అది చాలా మటుకి తేడా ఉంటుంది. ఏదైనా మాంసంలాగా బయటికి వస్తే తప్పకుండా అది మొలలు. బయట చర్మం దగ్గర ఏదో తగులుతుందంటే అది ఫిషర్ సూచనలు. లోపల నుంచి బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోవటం, అది పైల్ సూచనలు. ఓ పక్కన రంధ్రం పడి ఆ రంధ్రంలోకి వెళ్ళి వాటర్ లాగా డిశ్చార్జ్ కానీ, యెల్లో డిశ్చార్జ్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, దాంతోపాటు బ్లడ్ రావటం, తప్పకుండా అది ఫిస్ట్లా సూచనలు. ఫిస్ట్లా ఆటోమేటిక్గా రాదు, చిమ్మగడ్డలాగా వచ్చి అది ఆటోమేటిక్గా పగులుద్ది. చిమ్మగడ్డ వచ్చినప్పుడు మీకు నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ గారు తెరిపోతే ఆయన కట్ చేసి తీసినా కూడా దారి అయితే అట్లనే ఉంటుంది. అది ఫిస్ట్లా సూచనలు. కొంతమందికి అక్కడ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి కూడా అలాంటి సూచనలు. అందుకోసం జనరల్ డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు మీ ప్రాబ్లం ఏంది. ఫిస్ట్లా ఉంటే తప్పకుండా యూ హ్యావ్ టు గో టు సిఏ ప్రాక్టాలజిస్ట్ ఆర్ ఎ సర్జన్ హూ కెన్ డూ, అంటే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంది దీంట్లో చేయటము, వాళ్ళ దగ్గర పోతే ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. సో సూచనలు మాటికి దురద, రసిలా కారటము, బ్లీడింగ్ రావటము, నొప్పి రావటము, వాపులాగా రావటము, మాంసం బయటికి చేసి లోపలికి వెళ్ళిపోవటము, కొంతమాటికి మీరు నెట్టిన తర్వాత పంపించటము, లాస్ట్లో పూర్తిగా వెళ్ళకపోవటం, ఇది పైల్స్ ఫిషర్ సూచన. చీమగడలాగా వచ్చి దాంట్లోకి వెళ్ళి ఏమన్నా కారుతుంది సార్, నాకు 3 నెలల ముందు వచ్చింది ఇప్పుడు మళ్ళీ కారుతుంది అంటే తప్పకుండా లోపల దారి ఉంటే కదా ఇంకోసారి వచ్చేది, అది ఫిస్ట్లా సూచనలు. జ్వరము ఫిస్ట్లా వచ్చినప్పుడు, చీమగడ్డ వచ్చినప్పుడు జ్వరం కూడా తప్పకుండా వస్తుంది. మోషన్స్ చాలా కష్టంగా పోవటం అంటే ఫిషరు మోషన్ ద్వారం టైట్ చేస్తుంది. ఆ టైట్ చేసినప్పుడు ఆ నొప్పి వల్ల మీరు సరిగ్గా పోకపోవటం ఉంటుంది, మాటిమాటికి వెళ్ళిపోవటం ఉంటుంది. ఇవన్నీ కామన్ సూచనలు. జెంట్స్ లేడీస్, లేడీస్లో పేగు పైన గర్భ సంచి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫిషర్ సూచనలు ఫ్రంట్ భాగంలో వస్తాయి, జెంట్స్కి ఏమో వెనకాల భాగంలో ఉంటుంది. అదొక తేడా. ఫిస్ట్లా ఎవరికైనా కావచ్చు. లేడీస్లో మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ పీరియడ్లో హార్మోనల్ యాక్షన్ వల్ల ఆ యూట్రస్ పెద్దగా అయ్యేసరికి పేగు మీద ప్రెషర్ పెడితే మోషన్ రావడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు అలా పైల్స్ లాగా వచ్చేసి ప్రెగ్నెన్సీ అయిపోగానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. వెళ్ళకపోతే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాలా. కొంతమందికి వెళ్ళవు, అట్లనే ఉండిపోతాయి. అంటే వాళ్ళ ఆహార పద్ధతి అట్లా ఉండొచ్చు, వాళ్ళకి ఇంతకుముందు కూడా ప్రాబ్లం ఉండొచ్చు మోషన్ సరిగ్గా పోకపోవటం. మెయిన్ థింగ్ లేడీస్లో ఒక ఇబ్బంది నేను చూస్తున్నాను, చాలా మటుకి లేడీస్ కానీ గర్ల్స్ కానీ సరిగ్గా టాయిలెట్ ఉండకపోవడం వల్ల వెళ్ళరు. ఈ మూత్రం ఆపి ఇంటికి రాగానే బాత్రూమ్ దగ్గర ఉడకటం, స్కూల్స్లో టాయిలెట్ సరిగ్గా క్లీన్ ఉండకపోవటం, మన మార్కెట్లో కూడా సరిగ్గా దొరకకపోవడం వల్ల దీంతో యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ కింద కడుపులో కింద భాగంలో గర్భసంచి ఒకటి, మూత్రపిండం ఒకటి, ఈ మల విసర్జన దారి మూడుకి ఇన్నర్వేషన్ ఒకటి ఉంటుంది. ఒకదాని వల్ల ఇంకో దానికి ప్రాబ్లం వచ్చే అవకాశం తొందర ఉంటుంది లేడీస్లో. హార్మోనల్ యాక్టివిటీ వల్ల కూడా లేడీస్కి ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా. రెండోది ఏంటంటే, పనిచేస్తున్నారు, అన్నం వాడుతున్నారు, అది అయిన తర్వాత బోధం బాత్రూమ్కి. గ్యాస్ ఆఫ్ చేసి పోయి చేసుకోవచ్చు కదా, చేయరు. డిలే, ఆ డిలే వల్ల మోషన్స్ హార్డ్ రావటం, ఈ సూచనలు ఎక్కువ. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరు చెప్పుకోవాలా. అందుకోసం ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ డిసీజు నాకు వచ్చిందని చెప్పుకోవడానికి నాకు ధైర్యం రావాలంటే ఎడ్యుకేషన్ సరెక్ట్ ఉంటే చెప్తారు, లేకపోతే చెప్పాలంటే ఆలోచన చేస్తూ ఉంటారు, అది లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అప్పుడు వస్తారు అనుకుంటూ. అందుకోసం ఈ వీడియోలు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, పబ్లిక్కి తెలవాలా ఇలాంటి డిసీజ్ కూడా వస్తుంది,
దీని వల్ల ఇట్లా ప్రాబ్లం అవుతది చూయించుకుంటే ఇనిషియల్ స్టేజెస్ లో మందులతోనే మనం దాన్ని సరిట్ పెట్టుకోవచ్చు డైటరీ చేంజ్ చేసుకుంటే సరి చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే సరి చేసుకోవచ్చు లాస్ట్ స్టేజ్ లో వచ్చినప్పుడు ఏం డాక్టర్ గారు మందులు లేవా ఆపరేషన్ చేస్తారు అంటుండ్రు ఎందుకు ఆపరేషన్ లేకుండా బయటపడలేదు అంటే స్టేజ్ మారిన తర్వాత డాక్టర్ ఏం చేస్తాడు అక్కడ మీకు రిలీఫ్ కావాలి కదా రిలీఫ్ కోసం చేయాల్సి వస్తుంది ఆపరేషన్ నేను సిగరెట్ దాటునే ఉన్నా నాకు లంగ్ క్యాన్సర్ రాదు అని ఆలోచన చేసుకుంటే ఇప్పుడు ఏం చేయలేరు దానికి మీతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దుమ్ము పీల్చుకుంటున్నారు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇనిషియల్ స్టేజెస్లో ప్రాబ్లమ్స్ వచ్చి చూపించుకుంటే మీ ఊర్లో డాక్టర్ చూపించుకోండి మీ దగ్గర ఉన్న క్లినిక్లు చూపించుకోండి ఇబ్బంది ఎక్కువ ఉంటే వాళ్ళు తప్పకుండా దే విల్ రిఫర్ సార్ ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ మీ దగ్గర కూడా వచ్చి ఉంటారు ఫస్ట్ హోమియోపతి ట్రై చేసి ఆయుర్వేదం ట్రై చేసి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎప్పుడైతే ఇంకా అవన్నిటికీ తగ్గట్లేదు అన్నప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంటుంది కదా సార్ డాక్టర్ అటువంటి అప్పుడు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు డాక్టర్ మీరు చూడండి నేను ఒకటే మాట చెప్తా నేను తీసుకున్నా సార్ ఆ ట్రీట్మెంట్ 6 నెలలు తీసుకున్నా 1 ఇయర్ నుంచి వాడుతున్నా 2 ఇయర్స్ అయిపోయింది సార్ నాకు పోతం లేదంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఒక నెల 2 నెలలు మాక్సిమం 3 మంత్స్ రిజల్ట్ రాకపోతే అంత దూరం 2 ఇయర్స్ వరకు తీసుకునే అవసరం లేదు ఏ ట్రీట్మెంట్ అయినా కానీ ఇట్ కుడ్ బి అలోపతిక్ ఆయుర్వేదిక్ హోమియోపతిక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎవ్రీబడీస్ బాడీ ఈజ్ డిఫరెంట్ రెస్పాన్స్ ఇస్ డిఫరెంట్ కొంతమంది క్రానిక్ డిసీజ్కి హోమియోపతి వల్ల నాకు రిలీఫ్ ఉంది రిలీఫ్ ఎంతవరకు మందులు తీసుకొని ఒక పీరియడ్ తర్వాత మానిన తర్వాత రాకపోతే రిలీఫ్ మళ్ళీ రికవర్ అయితే అది రిలీఫ్ కాదు కదండి టెంపరీ స్టాప్ టెంపరీగా మీ డిసీజ్ ఆగింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెరుగుద్ది అది పెరిగినప్పుడు యూ చేంజ్ వేరే ట్రీట్మెంట్ డిసీజ్ మోడర్న్ వెళ్ళిపోండి మోడర్నైజేషన్ వల్ల మేము యాంటీబయాటిక్ ఇస్తున్నాం అంటే చాలా మటుకి యానల్ కెనాల్ డిసీజ్లో యాంటీబయాటిక్ అవసరం ఉండదు అందరూ ఇస్తున్నారు అది ఇవ్వద్దు దానికి ట్రీట్మెంట్ స్పెసిఫిక్ ఏంటంటే ఏ ప్రాబ్లమ్కి ఆ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయింట్మెంట్స్ ఉంటాయి దానికి కొన్ని వేరే ట్యాబ్లెట్స్ ఉంటాయి మోషన్స్ మెత్తగా చేయడానికి కొన్ని మందులు ఫైబర్ కీచు పదార్థాలు అంటారు నార్మల్ డైట్లో కూడా దొరుకుతుంది అది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ చాలామంది వస్తారు కాకపోతే మీరు ఎంతవరకు దాన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఆపాలా అది ఇంపార్టెంట్ 1 ఇయర్ 2 ఇయర్ కంటిన్యూ చేసి నాకు ఇప్పుడు ఇబ్బంది ఎక్కువైందంటే ఆ తప్పు మీది డాక్టర్ ఇప్పుడు పైల్స్కి లేదా ఇవి ఏదైనా ఫిస్ట్లా కానివ్వండి లేదా ఫిషర్ కానివ్వండి అసలు రావద్దు అని మనం తెలుసు ముందుగా అసలు రాకుండా చూసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి డాక్టర్ సింపుల్ డైట్ చాలా మటుకి కూరగాయలు పచ్చి కూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవటం డైట్లో కారం మసాలా పులుపు ఎంత తక్కువ చేసి తినటం అంత మంచిది అప్పుడప్పుడు అది ఇది తినటం వల్ల ఇబ్బంది ఏం రాదు డైటరీ మాడిఫికేషన్స్ మన బాడీకి సూట్ అయ్యేటట్టు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్తో మనం దూరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది నేను అన్నీ తింటాను నాకేమి కావద్దంటే ఒక 10% లక్కీ మంది లక్కీ ఉంటారు కానీ 90% వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మీరు ఏదైతే లోపల తీసుకుంటున్నారో మీరు అది మింగుతున్నారు మీరు నవలతలేరు ఈ 32 పండ్లు ఉన్నాయి దానికోసం ప్రతి ముక్కని మీరు దాన్ని ఎంత ఫైన్గా చేసి లోపల పంపిస్తే అంటే దాని టైం కావాలా మీద టైం లేదు తన తన తినేసి వెళ్ళిపోవటమే టైంతో ప్రకారము మంచిగా నవలి తింటే కడుపు కూడా దాన్ని మంచిగా ఇరగొడుతుంది కడుపు మంచిగా ఇరగొడితే కింద పేగులో మోషన్స్ ఫామ్ అయినప్పుడు మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది మింగినప్పుడు తప్పకుండా డైజెషన్ కాదు ఆఫ్టర్ ఆల్ స్టమక్ ఈజ్ ఒక చర్నింగ్ మషినే కానీ మషిన్లో ఓవర్ ప్రెషర్ అయితే మీ ఏంటంటే ఏమంటారు మీ గిర్ని కూడా పనిచేయదు సరిగా ఇది కూడా గిర్ని లాగానే కానీ దానిలో పదార్థాలు మంచి పంపిస్తే అవి మంచి చేస్తాయి మీరు ఇష్టం వచ్చినట్టు తింటే నవలకుండా తింటే దాన్ని మింగేసేసి నాది అయిపోయింది కడుపు నిండిపోయింది పోతా అంటే ఈ కడుపు దగ్గర నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయితే కింద వరకు ప్రాబ్లం వస్తుంది సో డాక్టర్ ఫైనల్గా ఎంతోమంది లేజర్ ట్రీట్మెంట్ అనగానే కొందరు భయపడుతూ ఉంటారు డాక్టర్ ఇప్పటికీ కానీ కొందరు ఎలా అంటే అప్డేటెడ్ వర్షన్ లాగా వాళ్ళు లేజర్ ట్రీట్మెంటే కావాలి అంటూ ఇందాక ఇంకోటి మైక్రోవేవ్ ట్రీట్మెంట్ అనేది చెప్పారు సార్ ఈ రెండు ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారు సార్ మావెన్లో చూడండి చాలా మాటికి పేషెంట్కి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుంది మార్నింగ్ పూట పిలిపించి ఖాళీ కడుపు పిలిపించి సీట్ మేరకు మత్తిచ్చి ప్రొసీజర్లు అవుతాయి హాఫ్ అన్ అవర్ నుంచి 2 అవర్స్ వరకు డిపెండింగ్ ఆన్ ది టైప్స్ డిఫరెంట్ టైప్స్ అప్పుడప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు కాంబినేషన్ అంటే కుట్లు కూడా వేసే అవసరం అయితే చేయాల్సి వస్తుంది రక్తం బాగా పోతుంది ఆగకపోతే లోపలే కుట్లు వేస్తాం అవే కరిగిపోతాయి లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ దెబ్బ మంచి రిలీఫ్ తక్కువ నొప్పి పాద ఆపరేషన్లు కూడా చేసినాము దాంతో నొప్పి బాగా ఎక్కువ
రెండోదేంటంటే మేను మొలల్కి రక్తం సప్లై ఉంటది ఆ రక్తం సప్లై ఆపకపోతే మొలలు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటది అందుకోసం ఈ లేజర్ వల్ల అట్లా ఈజీగా అయ్యే అవకాశం ఇంతకు ముందు పేగు లోపల చూడాలంటే పరికరాలు లేవు ఇప్పుడు వీడియోస్కోప్లు వచ్చాయి మాకు లోపలే ముందు కనిపిస్తుంది దానివల్ల కూడా మా రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి లేజర్ ట్రీట్మెంట్ మైక్రోవేవ్ అబ్లేషన్ మేము ఫిష్లా పేషెంట్స్కి చేస్తాము మైక్రోవేవ్ అబ్లేషన్ వల్ల ఆ దారి అయితే మొత్తం దారి తీసేస్తే మళ్ళీ ఇంకోసారి ఫిష్లో వచ్చే అవకాశం ఉండదు ప్రతి ప్రొసీజర్కి కాంప్లికేషన్స్ ఉంటాయి మల విసర్జన ద్వారం దగ్గర బ్యాక్టీరియా వైరస్ ఇలాంటి పదార్థాలు బాగుంటాయి కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి నొప్పి పోవడానికి టైం ఎక్కువ పడుతుంది కొంతమందికి సడన్గా బ్లీడింగ్ అవుతుంది ఇవి మెయిన్ కాంప్లికేషన్స్ అయ్యాయి చాలా మందికి రికరెన్స్ అన్నట్టు ఎక్స్పీరియన్స్ ప్రకారం రికరెన్స్ తగ్గుద్ది ఇప్పుడు రికరెన్స్ రేట్ నా దగ్గర ఓన్లీ 3-5% ఉంది మీరెంత కేసులు ఎక్కువ చేస్తే ఎంత ఒకటే ప్రొసీజర్ మీద ఆలోచన చేసి అదే ప్రొసీజర్ చేస్తుంటే మీ ఎక్స్పర్టీస్ కూడా ఎక్కువ అవుతుంది ఎక్స్పర్టీస్ ఎక్కువ అయినప్పుడు ట్రీట్మెంట్ విధానాల్లో మేము చాలా ఈజీగా మీరు దాన్ని సెట్ చేసి కాంప్లికేషన్స్ రావన్నట్టు కాదు పని చేసేటప్పటికే తిట్లు పడతాయి ఎందుకంటే వాడు పని చేసిన తర్వాత నువ్వు ఇట్లా చేయలేదు ఇట్లా చేయలేదు ఇట్లా చేస్తే బాగుంటాయని అడిగే అవకాశం పని చేయనోడు కూర్చున్నాడు వాడికి ఎవరు అడుగుతారమ్మా ఎవరు అడగరు కాంప్లికేషన్స్ లేవన్నట్టు లేదు ప్రతి దాంట్లో కాంప్లికేషన్స్ ఉన్నాయి కానీ కాంప్లికేషన్స్ తెలుసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయటం అది ఒక డాక్టర్ది మేజర్ బాధ్యత ప్రతిసారి కాంప్లికేషన్ అయితే ధైర్యంగా ఇట్లా అయింది అని చెప్పుకోవటం దీన్ని నేను ట్రీట్మెంట్ చేసుకుంటా కొంతమంది కోపం వేసి మా కొద్దు మేము వేరే దగ్గర పోతామంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక 100 మందికి ఆపరేషన్ చేస్తే ఇద్దరు ముగ్గురు ప్రాబ్లమ్స్ వస్తాయి రావు అన్నట్టు కాదు ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఇంపార్టెంట్ పేషెంట్ కాన్ఫిడెన్స్ ఉండాలి చేసేటోడు మంచిగా చేస్తున్నాడు అని చెప్పేసి ఏదో రివ్యూస్ ఎవరో రాశారని చెప్పి కాదు అన్నీ తెలుసుకొని రావాలా ప్రాబ్లం ఏమని తెలుసుకోవాలా ఈ ప్రాబ్లంకి ఇలాంటి పరిష్కారం ఉంటుంది నేను ప్రతి పేషెంట్ చెప్తా ఇవన్నీ కాంప్లికేషన్స్ కావచ్చు అవి వినరు తర్వాత ఏం సార్ మీరు మంచిగా అయిపోతున్నారు మళ్ళీ వచ్చింది కదా నాకు అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రైట్స్ కాకపోతే ప్రాబ్లం రాదని రాదు నేను 100% గ్యారంటీ దేవుడే ఇవ్వలేదు నేను ఎక్కడి నుంచి ఇవ్వాలా మీరు ఎన్ని రోజులు ఉంటారని చెప్పి దేవుడు చెప్పాడా చెప్పలేదు